Hello viewers, welcome back to RV Rupas World. Ee roju meeku spicy ga manchi tasty ga unnatvanti vankaya ade andi nalla vankaya kurma ela tayar cheyalo chupistanu. Endukante common ga masala vankaya vandukuntam kada aithe gravy tho unnatvanti kurma chala tasty ga untundi. Idi chapatilaloki kuda chala baaguntundi. Rice loki chapatilaloki ee chala super ga tasty ga unnatvanti gravy tho kodina kurma ela tayar cheyalo chuddam. ముందుగా నల్ల వంకాయలు ఇవి చిన్న సైజ్ లో ఉన్నటువంటి నల్ల వంకాయలు మంచిగా కడిగి పెట్టుకొని వీటిని నాలుగు ముక్కలు చేసుకోవాలి చేసిన తర్వాత అయితే ఇవి నల్లబడతాయి కాబట్టి salt water లో వేసి ఉంచేసుకోవాలి లేదా ఫ్రెష్ గా కట్ చేసుకోవాలంటే మనకి పోపు వేగేలోగా కూడా కట్ చేసుకోవచ్చు అన్ని కర్రీస్ కి పోపు చేసినట్లుగానే మనం కొంచెం మూకుడులో ఆయిల్ తీసుకొని దానిలో మసాలా దినుసులన్నీ కూడా వేసుకోవాలి దీనికి మనము జీలకర్ర మినపప్పు కరివేపాకు వెల్లుల్లి వెల్లుల్లి దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఉల్లి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ యాడ్ చేసుకోవాలి ఇది కూడా బ్రౌన్ కలర్ కు వచ్చేలాగా వేయించుకోవాలి ఉల్లిగడ్డ వేగిన తర్వాత కొంచెం పసుపు అల్లం వేసేసి దీన్ని కలుపుకోవాలి కలిపిన తర్వాత కొంచెం అల్లం వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలని ఇందులో వేసేయాలి ఈ లోపుగా మనము చింతపండు కొంచెం తీసుకొని నానబెట్టుకోవాలి గ్రేవీ కోసం ఇప్పుడు వంకాయలు కొంచెం సేపు వేగిన తర్వాత దానిలో మనకు కావాల్సినంత కారం ఉప్పు వేసి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి ఉంచేసుకోవాలి మగ్గనివ్వాలి వంకాయలు పూర్తిగా మగ్గిన తర్వాతనే గ్రేవీ కోసం చింతపండు రసం మరియు పల్లి పొడి నువ్వుల పొడి రెండు కూడా మనము ఇందులో మిక్స్ చేసి కలుపుకుంటాం మరి దీనికోసం ఈ పొడి కోసం మనం ఏం చేయాలంటే కాస్త నువ్వులు అండ్ పల్లీలు సేమ్ క్వాంటిటీలో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి వీటిని వేయించి పలుకులు తయారు చేసుకోండి నువ్వులు పల్లీలు రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి మిక్సీ పట్టుకొని ఇలా పొడిలాగా చేసుకోవాలి పొడిలాగా చేసుకొని అప్పటి వరకు మనకు వంకాయలు మగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మనము ఈ పొడిని వంకాయలకు యాడ్ చేసుకోవడమే ముందుగా పొడి వేస్తే మాడుతుంది కాబట్టి ముందుగా మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా దాన్ని చింతపండు రసాన్ని వేసి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి మిక్సీ పట్టిన పల్లి అండ్ నువ్వుల పొడిని యాడ్ చేస్తున్నాం అయితే ఇక్కడ మనకు తీసుకున్న చింతపండు రసం అనేది గ్రేవీ సరిపోదు కాబట్టి మనకు ఎంత గ్రేవీ కావాలనుకుంటామో అంత లూజ్గా మనం వాటర్గా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఇంకా ఇప్పుడు మనం దగ్గర పడేదాకా కొంచెంసేపు ఉడికించినట్లయితే ఈ గ్రేవీ అంతా కూడా వంకాయకు పడుతుంది ఇలా మనం కావాల్సినంత వాటర్ తీసుకొని ఇప్పుడు లిడ్ మూత ఉంచేసి కాసేపు వాటిని మగ్గనివ్వాలి దాదాపు ఒక 10 మినిట్స్ అలా మగ్గనిచ్చినట్లయితే దగ్గర పడనిచ్చినట్లయితే మనకు గ్రేవీతో కూడిన కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఆ తర్వాత దింపే ముందుగా మనము వేయించిన ధనియాల పొడి కొంచెం లవంగాల పొడి యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కూడా ఉంటే చాలా ఫ్లేవర్ బాగుంటుంది నాకు అవైలబుల్ లేదు కాబట్టి ఇప్పుడు వేయలేదు కానీ కొత్తిమీరతో మనం డెకరేట్ చేసుకుంటే చాలా అసలు చూడడానికి బాగుంటుంది ప్లస్ తినడానికి కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నా యొక్క ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్